చంద్రబాబు అరెస్ట్ అమానుషమని అన్నారు టీడీపీ నాయకురాలు ప్రతిభా భారతి పేదల కష్టాలు తెలియని ప్రభుత్వ పాలనలో ఉన్నామని జగన్ పై విమర్శలు గుప్పించారు చంద్రబాబు భద్రతపై భయంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అమానుషంగా తీసుకురావడం అనేటటువంటిది వీళ్ళ యొక్క గొప్పతనం అని అనుకుంటా ఉన్నారు ఎందుకంటే పేదవాడి బాధలు తెలియనటువంటి ప్రభుత్వంలో ఉన్నాం కష్టాలు తెలియనటువంటి ప్రభుత్వంలో మనం ఉన్నాం అలాగే ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయనటువంటి వాళ్ళు పేదవాడికి చూడాల్సినటువంటి నాయకుణ్ణి తీసుకొచ్చి బంధించేశారు ఎవరైతే ప్రజలు ఉన్నారు వారి యొక్క కష్టాలు బాధలు చూసి ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈ రకంగా చేయటం అనేటటువంటిది అమానుషం మేడం నిన్న భువనేశ్వర్ గారు వచ్చారు ప్రధానంగా ఆయన చెప్పేది ఏంటంటే అందులో ఆయన ప్రాణానికి హాని ఉందని భయం మాకు ఆందోళన వ్యక్తమవుతుంది ఖచ్చితంగా ఉందండి ప్రాణానికి హాని అనేటటువంటిది ఖచ్చితంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అక్కడంతా కూడా అనేక రకాలైనటువంటి నేరస్తులు ఉన్నటువంటి దానిలో పెట్టి బాధ పెట్టడం అనేటటువంటిది చాలా బాధాకరం వారి యొక్క రక్షణ అనేటటువంటిది మాకు ధైర్యం చాలట్లేదు భయంగా ఉంది అంటే ప్రభుత్వం తరపున పూర్తి రక్షణ ఏర్పాటు చేస్తాం అదనంగా భద్రతా సిబ్బందిని కూడా ఇచ్చామని చెప్పి ప్రభుత్వ తరపున న్యాయవాది చెప్తున్నారండి చాలా చెప్పారండి వాళ్ళు చాలా రకాలుగా చెప్పారు అందుకే తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారు అందుకే తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారండి వీళ్ళు చెప్పినవన్నీ నమ్మాలా మేము అబద్ధాలు చెప్పి బ్రతుకుతా ఉన్నారండి అన్ని పచ్చి అబద్ధాలు చెప్పి బ్రతుకుతా ఉన్నారు అనవసరంగా కేసులు పెట్టి బాధ పెట్టి తీసుకొచ్చి ఒక మహానుభావుడిని తెచ్చి ఈ జైల్లో పెట్టి ఇప్పుడు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడడానికి సిగ్గుండాలండి అందుకనే అత్యుత్సాహంతో స్వీట్లు పంచుకొని డాన్స్లు వేస్తా ఉన్నారు బుద్ధుండే వాళ్ళు ఎవరైనా అలా చేస్తారండి కడుపు రగులుతా ఉంది సిగ్గుండే వాళ్ళు ఎవరైనా అలా డాన్స్లు వేస్తారా మరో వారం రోజుల పాటు చంద్రబాబు జైల్లో ఉండాల్సిన పరిస్థితి దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు మీరు ఎలా రిసీవ్ చేసుకుంటాం బాధండి బాధ అనవసరంగా కేసులు పెట్టి బాధ పెట్టి దుర్మార్గమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడినటువంటి వారికి తప్పకుండా బుద్ధి చెప్పడం జరుగుతుంది రాష్ట్ర ప్రజలు కార్యకర్తలు మాకు రక్షణగా ఉన్నారు కార్యకర్తలు రక్షణగా ఉన్నారు ప్రజలు రక్షణగా ఉన్నారు స్వచ్ఛందంగా మేమందరం కూడా తల ఒక దిక్కు బాధలు పడతా అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉంటే మా అందరినీ కూడా బయటకు రానియకుండా హౌస్ అరెస్టులు చేయడానికి మేము దొంగతనం చేసామా దారి దోపిడీలు చేసామా ఫ్యాక్షనిస్టులవా ప్రజాస్వామ్యంలో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు మీకు ఉంది అయినప్పటికీ కూడా మీ నాయకుడిని అరెస్ట్ చేసినప్పుడు కనీసం మీరు ప్రెస్ ముందు మాట్లాడి బయటకు రావడానికి కూడా అలౌ చేయట్లేదు హౌస్ అరెస్టులు చేస్తూ ఉన్నారు అలాగే మా అభిప్రాయాలు చెప్పేదానికి కూడా మాకు అవకాశం కల్పించడం లేదంటే భయపడుతున్నారు కదా తప్పు చేస్తున్నామని అనుకుంటున్నారు కదా నీచులు నికృష్టులుగా బిహేవ్ చేస్తారు